వైనాడులో హై ప్రొఫైల్ నామినేషన్ జరగనుంది మొదటిసారిగా ప్రియాంక గాంధీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు సోదరుడు రాహుల్ గాంధీ వైనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఈసారి ప్రియాంక కంటెస్ట్ చేస్తున్నారు అమ్మా సోదరుడి సమక్షంలో ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు అంతకంటే ముందు వైనాడులో రోడ్ షో నిర్వహిస్తారు వైనాడు నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు త్వరలో జరగబోయే బైపోల్ కోసం ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు రాహుల్ గాంధీతో కలిసి కేరళకు బయలుదేరారు ప్రియాంక వెంట సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు నామినేషన్ వేయడానికి ముందు రోడ్ షో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి వైనాడు ప్రజలకు తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అలాంటి వారికి సోదరి ప్రియాంక గాంధీ కంటే మెరుగైన ప్రతినిధిని ఊహించలేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు ఆమె వైనాడు వాణిని పార్లమెంట్లో వినిపిస్తారని పోస్టులో రాసుకొచ్చారు వైనాడు లోక్సభ స్థానానికి నవంబర్ పదమూడున ఉప ఎన్నిక జరగనుంది రాహుల్ గాంధీ వైనాడు స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది యూడిఎఫ్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రియాంక అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది ఐదేళ్ల పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాహుల్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఆమెకు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు హర్యానా ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఆ పరాజయ భారం నుంచి వైనాడు గెలుపుతోనైనా బయటపడాలని కాంగ్రెస్ భావిస్తోంది